తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా లింగారెడ్డిపల్లిలో జాతీయ జెండా ఎగురవేశారు. ఇక ఈ సందర్భంగా బీజేవైఎం సిద్దిపేట పట్టణాధ్యక్షుడు తాటికొండ శ్రీనివాస్ మాట్లాడుతూ, నిజాం రజాకారుల చెర నుంచి వారి హింస నుంచి బయటపడినా తెలంగాణ ప్రజలు ఇన్ని సంవత్సరాలైనా కూడా అధికారికంగా ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా కూడా జరపడం లేదు అని తాటికొండ శ్రీనివాస్ అన్నారు. ఇక ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కీసరి నారాయణ, పుర్మ రామ్రెడ్డి, బోనాల స్వామి, నర్సింహులు, నక్కల చందు, కోటగిరి దేవరాజ్, బోనాల ప్రవీణ్, కీసరి మహేందర్, గడ్డమీది రమేష్, ప్రశాంత్, కీసరి హరికృష్ణ, నక్కల రాజు, కమ్మరి కృష్ణ, వంగ బాపురెడ్డి, వంగ సాయిరెడ్డి, అజయ్ ప్రకాష్, అజయ్ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. చరమగీతం పాడాలని ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకుని ముందుకు కదులుతున్నా కూడా నయా కేసీఆర్ సెప్టెంబర్ 17ని అధికారికంగా జరపడం లేదు. దొరల నిజాం దొరల నుంచి మనకు సెప్టెంబర్ 17, 1948 స్వతంత్ర దినం జరిగింది. నిజాంకు బానిసగా అందరు బతుకుతున్న కాలంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చొరవతోటి మనకు స్వతంత్రం లభించింది 1948 సెప్టెంబర్ 17 రోజు. దీన్ని అధికారికంగా నిర్వహించాలని తెలంగాణ ప్రజలు యావత్ కోరుకున్నా కూడా ఈ ఇక్కడున్న అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు చేయడం లేదు. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాగానే వెను వెంటనే సెప్టెంబర్ 17 జరుపుతామని అధికారికంగా ఈ నిజాం పోకడను ప్రవేశిస్తున్న కేసీఆర్కి తగిన గుణపాఠం చెప్తామని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. భారత్ మాత కీ జై, జై మాత.